మాత్రే నమః. నగలు ఆభరణాల విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రిచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రిచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి, పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏ పరిహారం చేయడం వల్ల ఆభరణ ప్రాప్తి కలుగుతుందో, బంగారు ఆభరణాలు ధరించే యోగ్యత కలుగుతుందో మనం ఒక్కసారి ఆ అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. సో ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజు కానివ్వండి, లేకపోతే కనుక ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు, ఈ రెండు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో కుదిరితే ఆ నక్షత్రంలో, ప్రత్యేకించి స్వాతి నక్షత్రంలో కుదిరితే ఆ రోజు చేయడమే మంచిది. ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు రోజులు 5 రోజులు, అడ్డు రోజుల్లో ఈ స్వాతి నక్షత్రం వచ్చి కుదిరినప్పుడు ఆరుద్ర నక్షత్రంలో చేయొచ్చు. అలానే మగవాడైనా సరే ఈ స్వాతి నక్షత్రంలో కుదిరిన వాళ్ళు ఆరుద్ర నక్షత్రంలో చేయవచ్చు. సో ఈ స్వాతి నక్షత్రం కానీ ఆరుద్ర నక్షత్రం ఈ రోజుల్లో మీరు క్రీమ్ కలర్ వస్త్రాలు ధరించాలి, అంటే మీకు మిల్క్ వైట్ కాకుండా హాఫ్ వైట్ కలర్ బట్టలు, క్రీమ్ కలర్ అంటాం కదా, సో బిస్కెట్ రంగులో ఉండే వస్త్రాలని ధరించాలి. ఆ రోజు మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటి దగ్గర కనుక మీకు వీలుంటే కనుక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, అష్టలక్ష్మి ఆలయం ఉంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకోవడం మంచిది. అష్టలక్ష్మి ఆలయము కనుక మీ ఇంటి దగ్గర అందుబాటులో లేకపోతే ఏదైనా అమ్మవారి ఆలయానికి లేదా గ్రామదేవత ఆలయానికి వెళ్ళినా చాలా మంచిది. మీ ఇంటి గ్రామదేవత ఆలయాలు అయితే మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి, సో గ్రామదేవత ఆలయానికి వెళ్ళి మీరు ఒక అగరబత్తి సమర్పించాలి, అంటే మంచి ఫ్రెగ్నెన్స్, మంచి పరిమళ భరితమైన అగరబత్తీలు గ్రామదేవత ఆలయంలో సమర్పించి గ్రామదేవత ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు, లేదంటే ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు, అంటే దీనివల్ల మీకు ఒక ఆభరణ ప్రాప్తి అనే కాదు, ఉద్యోగంలో కూడా మంచి మార్పు, మంచి అనుకూలతలు అనేవి చూస్తారన్నమాట. ఉద్యోగంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ప్రత్యేకించి వీరి హయ్యర్ అఫీషియల్స్ తోటి, పై అధికారులతోటి ఎప్పుడు పొసగదు, కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పేరుకి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, కానివ్వండి ఒక్కరోజు కూడా వాళ్ళు అంటే మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటారని అనుకుంటాం, కానీ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఎవరైతే పుడతారో వీరికి గవర్నమెంట్లో ఉద్యోగంలో ఉన్న ప్రశాంతత అనేది ఎక్కువగా ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా, ఈ సమస్యల నుంచి కూడా ఈ పరిహారం అనేది గట్టెక్కిస్తుంది, అంటే ఒక ఆభరణ ప్రాప్తికనే కాదు ఈ సమస్యల నుంచి కూడా గట్టెక్కిస్తుంది. సో ఇలాగ 41 సార్లు చేస్తే మంచి ఫలితాలు అనేవి చేకూరుతాయి, కానీ 5-6 సార్లు అంటే ఇప్పుడు 41 సార్లు అంటే 41 నెలలు చేయాలి. 6 నెలల తర్వాత నుంచి మీకు ఈ పరిహారం యొక్క రిజల్ట్స్, ఫలితాలు అనేవి మీకు గోచరం అవుతూ ఉంటాయన్నమాట, అంటే మీరు చూస్తారు. శుభం, నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.